ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను వినండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమనందు ఆసీనుడై ఉండవాని చేతున చూచి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రిందనే కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. యోహానును రాళ్లతో కొట్టినా చంపడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా కాలుతున్న పెనములు వేసి ఆ నూనెలో కాల్చినా చావలేదట. ఈ చావటం లేదట ఆయన అని తీసుకెళ్ళి ఒక పద్మాసు అనే ఒక దీవిలో పడేశారు. అక్కడ అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనాలను ప్రకటన గ్రంథంలో రాశారు. 4వ అధ్యాయం చదివితే మీకు చాలా బాగా పరలోకం ఎలా ఉంటుందో, సింహాసనాశుడైన ప్రభు గురించి చూడొచ్చు, మనకు టైం చాలదు. 5వ వచనంలో ఆ సింహాసనాడైన వాని సింహాసనాశీనుడైన వాని చేత ఒక 7 ముద్రలు ఉన్న ఒక గ్రంథం ఉంది. అందులో ఏముందంటే ఇక మానవ జాతికి ఈ భూలోకానికి భవిష్యత్ ఏమవుతుంది అన్నది రాయబడిన గ్రంథం అది. దాన్ని విప్పటం ఎవరికి సాధ్యం అంటే గాబ్రియేలు అంటే నా చేత కాదు, లూసిఫర్ అనకండి, వాడు ఎప్పుడో పోయాడు. మిఖాయేలు అంటే అబ్బో నాకు అక్కడ పెద్దలు ఉన్నారు, 24 మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కానీ అక్కడ ఉన్న 4 జీవులు కానీ దూతల కోట్లాది దూతలు ఉన్నాయి, ఎవరికి సాధ్యం కాదు. అందులో నెక్స్ట్ ఏంటి అనేది ఈ రోజుల్లో కూడా చూడండి. ఒక పక్క భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి రష్యాకి ఉక్రెయిన్కి. ఎవడొస్తాడో చూస్తాడు, నా దగ్గర ఉన్నాయి వదులుతున్నాను అంటున్నాడు అక్కడ రష్యా ప్రెసిడెంట్. అది వదిలితే అక్కడ నుంచి గురి పెడితే అమెరికాని ఒక్కసారే తాకొచ్చటండి. అక్కడి నుంచి ఇటుపక్క జర్మనీ వరకు అటుపక్క అది వరకు ఒక్క ఏకదంలో నాశనం చేసి అంత అణుగుండు సామాన్లు రెడీగా ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా, మా దగ్గర ఉన్నాయి, అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇండియా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మరి మన అరేబియన్ కంట్రీస్లో ఉన్నాయి. అందరూ వదిలి పట్టుకుంటారు. అందరూ వదిలి దేనికి? అందరూ చంపుకోవడానికి. ఎవరి దగ్గరనే రక్షించే ఆయుధాలు ఉన్నాయా? వచ్చే వాటిని ఆపు చేయగలిగినది ఉందా? నువ్వు కొడితే నేను కొడతాను, నువ్వు కాలిస్తే నేను కాలుస్తాను, అందరూ కాల్చుకోవటమే. చివరికి ఏముంది? అదే కదా బైబిల్ రాయబడింది, ఆనాడు నీటి ద్వారా ప్రపంచం అంతమైపోయింది, ఈనాడు అగ్ని కొరకు ఈ భూమి భద్రం చేయబడింది, పంచభూతములు మహావేండ్రముతో లయమైపోయే రోజులు వస్తున్నాయి. అదే ప్రభు రాకడ రోజు. పంచభూతాలంటే ఏంటి? భూతాలు దెయ్యాలు కాదు. ఏంటంటే పంచభూతం? గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని, అన్నీ కలిపి ఒకటో తీ అంటే ఇంకేం ఉండదు అన్నమాట. అప్పుడు నువ్వెక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటాను, నీళ్ళు ఎక్కడ ఉంటుంది, నా బగల ఎక్కడ ఉంటుంది, ఏముండదు, ఏ దేశం ఉండదు. ఇక అంత అంతమయ్యే రోజులు అతి కాంత యుగాంతము సమీపంలో ఉంది. ఈ విషయాల వివరణ ఈ పుస్తకంలో ఉన్నాయి. దీన్ని ఎవరు విప్పగలరు, ఎవరి కంట్రోల్లోకి తీసుకోగలరు అన్నప్పుడు ఎవరికి చేత కాలేదు. యోహాన్ అది చూసి ఈ 5వ వచనం ఆ పెద్దలలో ఓకే ఆ గ్రంథము విప్పట చూచుటకై యోగ్యుడు కనబడనందున నేను బహుగా ఎవరా? నేను యోహాను. నేను బహుగా అయ్యో పరలోకంలో కూడా ఏడుపా. పరలోకంలో కూడా ఏడుస్తారండి? పరలోకంలో ఏడిస్తే ఊరుకుంటారా? ఈరోజున చాలామంది జీవితాల్లో ఈ జీవితమే శాశ్వతం అనుకుంటారండి. అరుణ ఆయుష్ 70 సంవత్సరాలు నాకు అయిపోయింది. అధిక బలముంటే 80 సంవత్సరాలు అవి త్వరగా గతించిపోవును. మనము ఎగిరిపోతాం, అవి భారభరితమైనవే. ఎన్ని సంవత్సరాలు ఆదాము 930 సంవత్సరాలు బతికాడు, తర్వాత మృతి పొందను. ఎన్ని సంవత్సరాలు బతికినా ఏం చేయాలి? అందరూ మరణించాల్సింది. ఈ లోకం ఎవరికి? మహారాణి పాపం ఇంతకాలం బతికింది వెళ్ళిపోయింది అంతే కదండి. ఎవరైనా ఎంతెంత సామ్రాజ్యాలు ఉన్నా, ఎంతెంత డబ్బు ఉన్నా, అందుకే మరణించిన తరువాత ఉన్న జీవితాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇవాళ చాలామంది పాస్టర్ గారులు చాలా సంఘాలలో
ఈ లోక జీవితాన్ని గురించే వివరిస్తున్నారు, ఈ ఆశీర్వాదాల గురించే బోధిస్తున్నారు, కానీ మరణించిన తరువాత ఉన్న జీవితాన్ని గురించిన హెచ్చరిక చేయటం లేదు. మరణించిన తరువాత పరలోకమా నరకమా అన్నది ఈ లోకంలో ఉన్నప్పుడే మనం సిద్ధపడాలి అన్న విషయం జ్ఞాపకం చేయటం లేదు. ఇక్కడ పరలోకంలో యోహాను భవిష్యత్తు గురించిన బాధతో ఈ ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యుడైన వాడు లేడే, ఇంత గొప్ప దూతలు ఇంత గొప్ప అట్టహాసాల మధ్య మానవాళికి విడుదల క్షమాపణ విమోచన కలుగు చేసేవాడు ఎవడా అన్నప్పుడు ఎవరు లేరంటే, ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దల్లో ఒకడు ఏమన్నాడు చూడండి, 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము. చాలండి, ఏడువకుము. ఎందుకు ఏడుస్తున్నాం? ఏడవాలి, ఏడుపు మంచిదండి. ఒక మనిషి పక్కపక్క నవ్వినప్పుడు ఏం నేర్చుకోలేడు, ఒక 5 నిమిషాలు ఏడిస్తే ఎన్నో నేర్చుకోగలడు. ఒక బాధ దుఃఖం మనకి అనేక పాఠాలు నేర్పిస్తాయి. ఒక చక్కటి సరదాగా సంతోషంగా ఉన్నప్పుడు ఏ పాఠం నేర్చుకోవు అందులో, ఓకే హాహా అంటావు అంతే. కానీ ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు ఇది చేసి ఉండకూడదు, ఇది చేసి ఉండాల్సింది, ఇప్పుడు నాకు దేవుడు కావాలి, ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేయలేడని నీ హృదయంలో దేవుని మీద ఆధారపడే మనసు ఏది చేయకూడదో ఏది చెయ్యాలో అని గ్రహింపు కలుగుతుంది. కాబట్టి దావీదు వంటి భక్తుడు అన్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అందుకే శ్రమలనే కొలిమిలో మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కొన్ని కొన్నిసార్లు విశ్వాసులకు శ్రమలు వస్తాయి. నేను ప్రభువుని నమ్ముకున్నాక నాకు ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించకండి. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం చేయమని అడగండి. అగ్నిగుండంలో పడకుండా శత్రుకు మేషక అభ్యర్థగోళ్ళు దేవుడు ఆపలేదు, కానీ అగ్నిగుండంలో కూడా వారికి ఏ హాని కలగకుండా ఆయన వారితో ఉన్నాడు. ఆ ప్రభువేనా మన ప్రభు? అగ్ని వంటి శ్రమలు మనం భరిస్తున్నా, అనేక రకాలైన పోరాటాలు మనకున్నా, ప్రభు మనతో ఉంటే పౌలుతో చెప్పినట్టు నా కృప నీకు చాలు, నా కష్టాలు తీసివేయమని అడగటం బదులు నా కష్టాల్లో నువ్వు నాకు తోడుని అడిగితే దేవుణ్ణి మహిమపరిచే జీవితాలను సాక్ష్యాలను కలిగిన వారిగా మనం ఉంటాం. ఇక్కడ యోహానికి ఒకటే బాధ ఏంటంటే, ఈ మానవ జాతికి భవిష్యత్తు ఏంటి, ఈ ప్రపంచ పరిస్థితి ఏంటి, ఇది విప్పగలిగిన వాడు ఎవరు లేరా అని ఏడుస్తున్నప్పుడు అక్కడ దూత చెప్పిన మాట, ఏడవద్దు ఏడవద్దు. ఈరోజు కూడా ప్రభువు చెప్తున్నాడు, కొంతమంది ఏడ్చి 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 వాళ్ళ జీవితాన్ని ఇంతకుముందు బెంగపెట్టుకున్నారనేవారు, ఏడ్చి 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 కళ్ళు గుంటలడిపోతాయండి కొంతమందికి, ఏడ్చి 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 ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రతిదాన్ని వ్యతిరేకంగా తీసుకొని ప్రతి సమస్యకి దానికి 100 అంతలు వాళ్లే చేసుకొని ఊహించుకొని ఏంటేంటేంటో అయిపోయినట్టుగా ఆ జీవితాలను వృధాపరుచుకునే వారిని ఎంతోమందిని చూస్తున్నాం. నెగటివ్ థాట్స్ అనేవి సాతాను సంబంధమైన వ్యతిరేకమైన తలంపులు, కృంగే తలంపులు, ఏడ్పడానికి కారణమైన తలంపులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి? బైబిల్ ఏడవమని చెప్పటం లేదు. నేను బెంగళూరు ఒకసారి మీటింగ్కి వెళ్తున్నప్పుడు నా పక్కన సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు ట్రైన్లో. మీరేం చేస్తారంటే పాస్టర్ అన్నాను. ఫారెస్టరా అన్నాడు. ఫారెస్టర్ కాదండి, పాస్టరు అన్నాడు. అయితే అంటే ఓ క్రిస్టియనా? అదేనండి, టీవీలో అప్పుడప్పుడు చూస్తుంటాను, మీ వాళ్ళందరూ ఎందుకంటే అలా ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు. అరే నాయన, క్రైస్తవులు అంటే ఏడ్చేవాళ్ళు అనే ఇంప్రెషన్ పడింది ఆయనకి ఎవరికో. అప్పుడు నేను చెప్పాను, మేము పాపముల నిమిత్తం ఏడుస్తామండి, కానీ మేము సంతోషం లేక ఏడుస్తాం కాదు. మనం దేవుని సన్నిధిలో ఏడవచ్చు అండి, కానీ మనుషుల ముందు ఏడవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకుంటే, రహస్యంగా నువ్వు ప్రార్థనలు గడిపితే మనుషుల ముందు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మనం టీవీలోనో మత్తు పదార్థాల్లోనో మరొక దాంట్లోనో సంతోషించాలని ప్రయత్నించేవాడు బహిరంగంగా వారి జీవితంలో దుఃఖమే మిగులుతుంది, అవమానమే మిగులుతుంది. ఏడవద్దండి. బైబిల్ మళ్ళీ మళ్ళీ చెప్పింది, పరిశుద్ధుడైన పౌలు చెరసాలలో ఉండి ఫిలిప్పీలకు రాసిన లెటర్లో ఏమని చెప్పాడండి? ఉత్తరంలో ఫిలిప్పీలు రాసిన పత్రికలో, ప్రభు ఆనందించుడి మరల చెప్పుదును, ఆనందించండి ప్రభువునందు. నీ ఆనందం ఎందులో ఉండాలి? ప్రభువునందు ఆనందించండి. నా ఎందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ఊటలు ప్రవహించును, నిన్ను ఎప్పుడు సమృద్ధిగా చేస్తానని ప్రభు అన్నాడు. కాబట్టి మీకు ఏడుపు వచ్చినప్పుడు, ఏడవలసిన విషయాలు వచ్చినప్పుడు
మోకాళ్ళ మీద పడండి, మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడడం నేర్చుకోండి. సింపతికి ఏడుస్తారు కొంతమంది, అంటే ఎవరో ఒక విధమైన స్వీయ పరితాపంతో ఏడ్చే ఏడుపు వేరు, పశ్చాత్తాపంతో ఏడ్చే ఏడుపు వేరు. దాన్నే పౌలు అన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది, మనకి జబ్బులు రోగాలు వేదన కలుగుటానికి కారణమవుతుంది. కాబట్టి క్రీస్తు సన్నిధిలో మనం పశ్చాత్తాపంతో దుఃఖపడవచ్చు, కానీ లోక సంబంధమైన వాటి కోసం ఏడవద్దు. ఒకవేళ నీకు ఏడుపు వస్తే ఏడు అంటారు లేదండి, ఏడవకు. ఎందుకంటే ఇదిగో దావీదు కుమారుడును యూదాసింహము ఏడు ముద్రలు ధరించిన, ఓకే నేను మధ్య మధ్యలో ఆపేస్తున్నా, ఆ గ్రంథం ఇప్పటకు జయమునందునని చెప్పాను. ఎవరండి ఆయన? ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయమందని నాతో చెప్పాను. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? ఆ విప్పును విప్పగలిగిన వారు ఎవరండి? నా యేసయ్యా. ఐదుగురికే నా యేసయ్యా. ఎవరండి ఆయన? నా యేసయ్యా. నా యేసయ్యా అంటుంటే చిన్న దానికోసం నాది నాది అని పోగల పోట్లాడుకుంటారు. మన యేసయ్య అంటారేంటి? ఈ కోటి రూపాయలు మనవి అనుకోవచ్చుగా, ఇది నాది నాకు కావాలి అంటారు. చూడండి యేసయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సెల్ఫిష్నెస్ ఉండొచ్చండి. యేసయ్య నాకే, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. లోకంలో అందరికంటే ఎవరు ప్రేమిస్తారు తెలుసా? నేను నిజంగా చెప్తానండి, ఈ లోకంలో ఎవడు పుట్టకపోయినా సరే నా ఒక్కడి కోసమే నా యేసయ్య వచ్చి నా పాపాల కోసం సిలువలో మరణించి ఉంటాడని నా 18వ సంవత్సరం నేను సిలువ దర్శనాన్ని పొందిన రోజు నుండి ఈ రోజు వరకు నమ్ముతున్నానండి. అంతకన్నా నీకు ఏది కావాలన్నా ఆయన ఇస్తాడండి. నీ సంకటాలన్నీ కుదిర్చేవాడు ఆయన, నీ వ్యాధులన్నీ భరించిన వాడు ఆయన, నీ అతిక్రమాలని క్షమించిన వాడు ఆయన, నీ భవిష్యత్తు అంతా బాగా ఎరిగిన వాడు ఆయన, నీకు మేలు చేయవాడే కానీ కీడు చేయవాడు కాడు యేసు ప్రభు అన్నది నువ్వు నిజంగా నమ్మితే తత్సమయంలో మనం ఎదుర్కొనే సమస్యలకు భయపడిపోవాల్సిన దిగులు పడవలసిన అవసరం లేదు. ఏడవద్దు. ప్రభు దిగొచ్చాడు, ఆమెను అడిగాడు, అమ్మా ఏమన్నాడండి? అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మన హృదయంలో కొన్ని విషయాలు అటండి దేవునికి కూడా మనం చెప్తే కానీ తెలియదంట. తెలుసా మీకు ఈ సంగతి? జనరల్గా తెలుసు, కానీ నువ్వు ఏ రియాక్షన్ ఎట్ట చదువుతావు అనేది, ఏ మూడ్లో ఎలా ప్రవర్తిస్తావు అనేది నీకే తెలియదు, ఆయన కూడా తెలుస్తుంది. అందుకే ఇస్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు కష్టాల్లో నడిపించి వారిని ఏం చేశాడంట? ఆయన శోధించాడు, పరిశోధించాడు. అప్పుడు బయటపడ్డారు వాళ్ళు, సడిగేవాళ్ళు ఎవరు, గొనిగేవాళ్ళు ఎవరు, రాలిపోయేవాళ్ళు ఎవరు తెలిసిపోయింది. ఫిల్టర్ అయిపోయి ఇద్దరే వెళ్ళారు పరమకాణానికి, వాళ్ళ సంతానం వెళ్ళారు అనుకోండి మిగిలిన వాళ్ళు. కొన్నిసార్లు మన హృదయాన్ని తెరవకపోతే దేవుడు చాలా న్యాయవంతుడండి. ఆయన తనాకారంలో తన రూపంలో మనల్ని సృష్టించాడు, అంటే మనల్ని దేవుళ్ళ చేసుకున్నాడు ఆయన. మన స్వేచ్ఛను గుంజేస్తే మనం బొమ్మలమవుతాం, తోలు బొమ్మలం అవుతాం, కానీ మనుషులం కాదు. కాబట్టి ప్రభు నీ హృదయంలోనికి నీవు ప్రభువుని ఆహ్వానిస్తే తప్ప రాడు. ఇదిగో నేను తలుపు ఎద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన లోపలికి వస్తాను, తీయకపోతే బద్దలు కొట్టుకొని వస్తానన్నాడా, తీయకపోతే భస్మం చేసి పడేస్తానన్నాడా పోనీ. ఏమిటి తీయమని బతిమలాడుతున్నాడు? మీరు ఆ బొమ్మ చూస్తే, ఒక పెయింటర్ వేసిన బొమ్మ, తలుపు దగ్గర నిలబడ్డ ఆయన చేతుల్లో లాంతర్ ఉంటుంది, లైట్ ఉంటుంది, ఆ తలుపు మీద చెట్లన్నీ అల్లుకొని మూసుకుపోయి ఉంటుంది. అంటే ఏంటి అర్థం? రాత్రి మగళ్ళు కొన్ని సంవత్సరాలుగా నీ హృదయం ముందు నిలబడి ప్రభు తడుతూనే ఉన్నాడు. మనమేమో తలుపులు వేసుకోవాలి లోపట కూర్చునే ఉన్నాం. పై పై భక్తి కనపడుతుంది, కానీ హృదయంలో మార్పు లేని క్రైస్తవులుగా ఎంతోమంది ఉన్నారండి. దయచేసి అలా ఉండద్దు. హృదయంలో ఉన్న దేవునికి చెప్పు. దేవుని ముందు కుమ్మరిస్తే నిన్ను చీదరించుకునేవాడు కాదు ఆయన. నిన్ను అన్నాడు పురుషోత్తం చౌదరి అంటే ఆ గొప్ప గొప్ప కవులు రాశారు, ఉన్నా పాటున నేను ఎట్ట వస్తున్నాను, ఎట్ట ఉన్న చెపితమైపోయిన కుళ్ళు గొప్ప కడుతున్న నా హృదయాన్ని నీకు అలాగే ఇచ్చేస్తున్నాను, నువ్వు దాన్ని శుద్ధి చేసుకో, నేను శుద్ధి చేసుకో, నీ దగ్గరకు వస్తాం. ఎందుకు ఇంకా ఏంటండి? ఒకడు జ్వరం వచ్చి మంచాన్ని పడున్నాడంటే 3 రోజుల నుంచి గటమంతా మాసిపోయింది, గబ్బు గబ్బు కొడుతున్నాడు, స్నాన సంచలు లేక తిండి చెప్పలేక. ఫ్రెండ్ వచ్చాడు, ఏంటంటే ఇప్పుడు పోయావు హాస్పిటల్కి వెళ్దాం రా అన్నాడంట.
ఇప్పుడు రాలేను, జ్వరం తగ్గాక స్నానం చేసి గడ్డ తీసుకొని వస్తాను అన్నాడట. ఇంకెందుకు జ్వరం తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం? ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రభు దగ్గరికి వెళ్ళు. రేపు అనేది ఎప్పుడు క్రైస్తవుడి జీవితంలో ఉండకూడదు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీ హృదయం దేవునితో సరిచేసుకోవాలంటే ఈ చివరిలో అందుకే ప్రార్థన కొంచెం సమయం ఇస్తామండి. ఆ సమయంలో ఒక్క మాట చాలు, దేవుడికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, దేవుడికి వివరించాల్సిన అవసరం లేదు. అన్నీ తెలిసాయనికి నీ బాధలన్నీ నువ్వు ఇంత పెద్ద పేపర్ మీద రాసి దేవుడి మనుషులకు పాస్టర్గారులు పంపినట్టు పంపక్కర్లా. ఏంటండి నీ సంగతులన్నీ చెప్పుకోకర్లా. ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ప్రభువా నన్ను కనికరించవా, ప్రభువా నన్ను క్షమించవా, ప్రభువా నన్ను కనికరించవా, నా మీద కృప చూపించవా, నాకు సహాయం చేయవా. ఈ షార్ట్ ప్రేయర్స్కి గొప్ప జవాబులు దొరికాయి బైబిల్లో. కానాను స్త్రీ నాకు సహాయం చేయమంది, ఆమె అర్హురాలు కాకపోయినా ప్రభు నీవు కోరినట్లే నీకు కలుగునుగాక. సిలువ మీద ఉన్న దొంగ, ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, పోయి బాప్తీసం పొంది రావయ్యా అప్పుడు అన్నాడా? ఏంటంటే పోయి మారు ఇంకేదైనా చేయమన్నాడా? ఏం లేదు, నీవు నేడు నీవు నాతో కూడా. భారతదేశంలో అంత గొప్ప దేవుడు అండి మనకి. మనం ఎంత తొందరగా ఒప్పుకుంటామో అంతకంటే తొందరగా ప్రభు మనం క్షమించడానికి క్షమా మనస్సు కలిగిన వాడు ప్రభు. ప్రభు ఇచ్చే క్షమాపణలు అనుదినము మనం పొందుతూనే ఉండాలి. ఎప్పుడు సూర్యుడు అస్తమించే వరకు మీ హృదయంలో కోపమును దాచి ఉంచనివ్వకండి, బాధను దాచి ఉంచుకోకండి. ఏడవద్దు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవనిని వెతుకుచున్నావు. ఆ ఏడుపు మత్తులో ఆమె ఏమందో తెలుసా? ఏమనుకుంది యేసు ప్రభుని? తోటమాలనుకొని నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడున్నాడు చెప్తే నేను ఎత్తుకుపోతాను అంటుంది. ఈమె ఏడుపు ప్రభువుని ఎత్తుకుపడ్డారు. ఇక మనల్ని ఎత్తుకునేవాడు ప్రభువా, మనం ఎత్తుకునేవాడు ప్రభువా, మనం చేసుకునేవాడు దేవుడా, మనల్ని చేసినవాడు దేవుడా, మనకి ఇచ్చేవాడు దేవుడా, మనల్ని అడిగేవాడు దేవుడా? ఏదో మరి మన భారతదేశంలో దేవుళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి, పేర్లు చెప్పడం బాగుంది కానీ. ఏంటండి మనల్ని అడిగేవాడు దేవుడు ఎట్టవుతాడు, మనల్ని ఇచ్చేవాడు దేవుడు, మనల్ని మనం చేసుకున్నవాడు దేవుడు ఎట్టవుతాడండి, మనల్ని చేసినవాడు దేవుడు, మన బాధ తీర్చేవాడు దేవుడు. కానీ దేవుడి బాధలు మనం తీర్చమేంటి? ఈరోజు చాలామందికి దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నారే కానీ నా హృదయం దేవునికి అర్పించడంలోనే నేను నిజమైన సంతోషం పొందుతానంటలేదు. నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఏడవకు, ఎవరిని వెతుకుతున్నావు? అప్పుడు ప్రభు ఒకటే మాట అన్నాడండి, ఎట్లా గుర్తుపట్టింది తెలుసా? ఆమె మరియా అన్నాడు. ఏమన్నాడు? మరియా అనగానే వెంటనే అంతవరకు గుర్తుపట్టలేదు ఆయన్ని, ఆయన పిలుపును గుర్తుపట్టింది. మీ పేరును ఎవరు ఎలా పిలుస్తారు మీకు తెలుసా? మీ అమ్మ పిలిస్తే ఒకలాగా ఉంటుంది, నాన్న పిలిస్తే ఒకలాగా ఉంటాడు, అన్న పిలిస్తే ఒకలాగా ఉంటాడు, ఆఫీసర్ పిలిస్తే రాజరావు అంటాడు, నాగబాబు అంటుంది అమ్మ, రే నాగయ్య నాగరా నాగేశ్వరా ఎక్కడ ఉన్నారా అంటాడు నాన్న. ఏంటంటే బాగా వినేవాళ్ళకి అంటే అమ్మ పిలిచిందా నాన్న పిలిచిందా తెలిసిపోతారు. ఏంటంటే పోరు ఇప్పుడు కాలింగ్ బెల్స్ వచ్చాయి కానీ ఇంతకుముందు పురుషుడు ఇంటికి వచ్చినప్పుడు తలుపు తట్టేవాడు వెనకాల నుంచి, ఇంట్లో ఉంచి ఎవరది అంటది ఆమె, మరి ఎవడు పెడతాడు తలుపు తీసి తట్ట? అందులో రాత్రులు ఆయన ఏమంటాడు తెలుసా? నీ భర్తనే పలానా పేరు అంటాడా? నేనే అంటాడు ఆయన. నేనుంటే ఎవరు అంటదేటి అంటే దెబ్బలు పడతాయి. రోజు ఏమో ఇన్ని సంవత్సరాలు కాపురం చేస్తావు, నేను ఎవడో తెలీదా? ఏంటండి బైబిల్లో యేసు ప్రభుని, యేసు ప్రభు నేను దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు చెప్పండి అని కొంతమంది నాస్తికవాదులు కొంత మత వైరాగ్యం కలిగిన వాళ్ళు అడుగుతుంటారు. యేసు ప్రభు నేను దేవుణ్ణి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేనే నేనే ద్రాక్షవల్లిని, నేనే మార్గము జీవము సత్యము, నేనే పునరుద్ధానము, నేను జీవము ఒకట అన్ని నేను అంతే. ఉన్నవాడ నన్ను వాడైన మన ప్రభు ఎప్పుడైతే మరియా అని పిలిచాడో తన ప్రభువుని గుర్తుపట్టింది. చివరిగా వాక్యం చదువుకుని ప్రణం చేసుకుందాం చూడండి. యా 9వ వచనం అండి, ప్రకటన గ్రంథమే 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని గ్రంథముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వారివై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను
యాచకులుగాను చేసితివి గనుక వారు భూలోకముందు ఏలుదురని కొత్త పాట పాడుదరు. ఎవరండి? యేసయ్య వధించబడిన గొర్రెపిల్ల. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం, మన దుఃఖాలు, మన వ్యసనాలన్నీ ఆయన సిలువలో భరించాడు. నువ్వు ఏ ఏ విషయాల్లో ఇవాళ ఏడుస్తున్నావో, ఆ ఏడుపు, ఆ బాధ, ఆ ప్రయాస, ఆ కన్నీరు, ఆ దెబ్బలు, ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ శ్రమంతా సిలువలో ప్రభు నీ కొరకు నా కొరకే భరించాడని. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. ఆయన చిందించిన రక్తము ద్వారా ఇవాళ మనకు పాప, ఎవరికి? తెలుగు వాళ్ళకి మాత్రమేనా? ఆయా జాతుల వారికి, ఆయా వంశముల వారికి, ఆయా భాషలు మాటలాడు వారిని ఇవాళ అన్ని దేశాల్లో, సువార్త నిరోధించబడిన దేశాల్లో కూడా నిజమైన విశ్వాసులు ఉన్నారండి. ప్రాణాలకు తెగించి ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడమే గొప్ప భాగ్యం అని ఎంచుకున్న వారున్నారు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీరున్న ఈ దేశం కొరకు మీరు ప్రార్థిస్తారా? ప్రార్థించరా? ఈ దేశంలో ఉన్న అరబ్బులు ప్రభు వైపు తిరగాలని ప్రార్థిస్తున్నారా? యూదులు ప్రభు వైపు, ప్రభుని ఎరగాలని ప్రార్థిస్తున్నారా? అన్ని దేశాలలో ఉన్న వారిని, అన్ని జనాలను, అందరినీ యేసుక్రీస్తు ప్రేమించాడు. ఆయన ఒకేసారి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి అందరి వ్యసనాలను భరించాడు. కాబట్టి ఈరోజు నా బాధ ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ అవసరత ఏదైనా తీర్చగలిగిన, నీ సమస్యలు చిక్కుముడులు విప్పగలిగిన, నీ సమస్యలకు పరిష్కారాలు ఇవ్వగలిగిన, నీ కన్నీటిని తుడవగలిగిన వాడిగా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. లేచిలబడండి, ప్రార్థిద్దాం. ఒక్క నిమిషం నోరు తెరిచి, అయ్యా నువ్వు ఇంత గొప్ప దేవుడు, నా దేవుడు అయ్యావే, నీకు వందనాలని మనస్ఫూర్తిగా చెప్పండి. నేను చిన్న చిన్న విషయాల్లో దుఃఖపడుతున్నానయ్యా, చిన్న చిన్న విషయాలకు బాధపడుతున్నానయ్యా, చిన్న చిన్న విషయాలకు కృంగిపోతున్నానయ్యా. నా కన్నీటిని తుడిచే దేవుడు నీవు ఉన్నావని, నా బాధలు తీర్చే నీవు దేవుడు నీవు ఉన్నావని, నా జీవితాన్ని మార్చే ప్రభువు నీవు ఉన్నావని, నా భవిష్యత్తును మార్చగలిగిన దేవుడిగా నీవు ఉన్నావని నమ్ముతున్నానయ్యా. నాకు సహాయం చేయి. నోరు తెరిచి చెప్పండి. పిల్లలు లేరనే దుఃఖమా? కుటుంబంలో సమాధానం లేదనే బాధ? ఉద్యోగం దొరకలేదనే వ్యాధ? కుటుంబ సభ్యులతో సమస్య? ఆర్థికమైన ఇబ్బందుల, అనవసరమైన నిందల అవమానాలు పడుతూ దుఃఖిస్తున్నావా? ఇదిగో యేసయ్య ఈ రోజున నీ మధ్యనే నీతోటే ఉన్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. అమ్మా నేనున్నానమ్మా, అయ్యా నేనున్నానయ్యా, నిన్ను రక్తమిచ్చినంతగా ప్రేమించిన నేనున్నానయ్యా, నీ కన్నీటిని తుడవడానికి నేనున్నానయ్యా, నీ శ్రమ నేను భరించాను, నువ్వు శ్రమ పడక్కర్లేదు, నీ వ్యాధులు నేను భరించాను, నీకు నీ వ్యాధిలో నువ్వు నిలిచుండక్కర్లేదని ప్రభు చెబుతూ ఉన్నాడు. నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి, ఇది నా బాధ అయ్యా, ఇది నా అవసరత అయ్యా, ఈ విషయంలో నేను చిక్కుల్లో ఉన్నానయ్యా, ఈ ఇబ్బందుల్లో నేను ఉన్నానయ్యా, నా భక్తి సరిలేదు నాయన, నా కుటుంబం సరిలేదు ప్రభు, నా బిడ్డలు తప్పిపోతున్నారయ్యా, నేను అన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను, ఆంధ్రాలో నా బిడ్డలకు సంపాదించి ఇచ్చిన వాళ్ళు తాగుబోతులు అయిపోతున్నారే, వాళ్ళు లోకంలో పాపంలో ఉన్నారే, నా బిడ్డలను రక్షించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, ప్రతి ఒక్కరు చేయండి. కొద్ది నిమిషాలు వెళ్ళిపోతున్నాం, చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. నోరు తెరిచి నీవు అడిగితే మరుక్షణంలో గాయపడిన హస్తముతో నిన్ను ముట్టడానికి నీ పక్కనే ఉన్నాడు ప్రభు, మరియా వెనకనే ఉన్నాడు ప్రభు, ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది, నువ్వు ఇంకా ఏడవలసిన అవసరం లేదు. నీ బాధ తీర్చేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు. భయపడకు, దిగులు పడకు, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడన్న అనంతమైన దేవుడు మన ప్రభు, ప్రేమామయుడు ఆ ప్రభు. యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడే, ఆయన కృప మనకు చాలు. అయ్యా నా మీద కృప చూపించయ్యా, నన్ను కనికరించేసయ్యా, నా జీవితంలో తృప్తి దయచేయని ఆయన, సమృద్ధి దయచేయ్యా. లోక సంబంధమైన వాటి కొరకు దుఃఖపడక, క్రీస్తులాగా నేను ఇంకా మారాలనే ఆశ ఆసక్తి నాకు దయచేయి. ప్రతి ఒక్కరి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. వెనుకున్నవారు, ముందున్నవారు, మీ మనసులో ఉంది దేవునికి చెప్పండి. రహస్యమైన పాపం ఏమైనా ఉందేమో,
ఎవరికీ తెలియదే మా తప్పు. దేవుని చూస్తూనే ఉన్నాడు. మీ పాపం మిమ్మల్ని పట్టుకొని అవమానాలు పాలు చేయకముందే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే క్షమించబడతావు, కప్పుకుంటే నెమ్మది లేదు, ఒప్పుకుంటే కడిగిరించబడతాం. యేసయ్య సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకుందాం. అయ్యా నా గర్భఫలం లేరని హన్నా మందిరంలోనికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించగానే దేవుడు ఆమెను దీవించాడు, చక్కటి కుమారుడు అనుగ్రహించి ఉన్నాడు. నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వా, నా కుమార్తె నీ హృదయం నాకు ఇవ్వా, నీ జీవితంలో నన్ను అనుమతించు అని లోబడలోని వారి వైపు దినమంతా చేతులు చాచి బ్రతిమలాడుతూ ఉన్నాడు. సంవత్సరాల తరబడి యేసయ్య మాటలు వింటూనే ఉన్నావు, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అంటూనే ఉన్నావు, ఇంకా నీ భక్తి స్థిరమైనదిగా లేదు, లోతైన మారుమనసు అనుభవం నీవు పొందలేదు, లోకస్తుల వలె ప్రతిదానికి దుఃఖపడుతున్నావు, ప్రతిదానికి ఏడుస్తున్నావే కానీ నా కన్నీటిని తుడిచే ప్రభు ఉన్నాడని ఆయన పాదాలను తడపడానికి ప్రయత్నిస్తాం లేదు. యేసయ్యా నాకు సహాయం చేయ్యా, నా జీవితంలో తృప్తి దయచేయ్యా, నాకు నిజమైన సంతోషం దయచేయ్యా, నాకు నిజమైన సమాధానం దయచేయ్యా, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయి, నా కుటుంబంలో నాయన రక్షణ దయచేయి నాయన, నా కుటుంబంలో సమాధానం దయచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించండి. ఏం ప్రార్థన చేయాలో చేయకపోతే తెలియకపోతే యేసయ్యా నన్ను కడిగిరించండి, గట్టిగా నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. పరలోకం తగ్గు చూస్తుంది, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీవు చెప్పాలనుకున్నది కూడా మాట నీ నోటికి రాకముని పేరు ఎరుగుడు కనుక నువ్వు చెప్పాలనుకున్న నీ మూలుగులు వినే దేవుడు ఆయన, నీ నిట్టూర్పులు చూసే దేవుడు ఆయన. ఇక్కడ నిన్ను విడిపించడానికి తీసుకొచ్చాడు, విడిపించబడి వెళదాం, దీవించబడి వెళదాం, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళొద్దు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ఈ సమయంలో. నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి బలహీనత నుండి నిన్ను విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా నాకు సహాయం చేయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆ పుట్టుకుంటు వాడు కేకలేసినప్పుడు ప్రభు అతని మొర విన్నాడు. అతనికి దృష్టినిచ్చిన దేవుడు ఈ రోజున నీకు స్వస్థతనివ్వడానికి, నీ కొరతలు తీర్చడానికి మన మధ్యలో దాటిపోతూ ఉన్నాడు ఆయన. యేసయ్యా యేసయ్యా నన్ను 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 కూడా దీవించయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ చివరి ప్రార్థనలు అందరూ ఏకీపించండి. ఎవరు అటు తిరగొద్దు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉండగా దేవుని ఆత్మకార్యాలకు ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరూ మీ మనసును లగ్నం చేయండి. కొన్ని క్షణాల్లో ఈ సెషన్ ముగించేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా, ఇక్కడున్న ఒక్కొక్కరిని దర్శించిన ఆయన. చెప్పలేకనే వారు చెబుతూనే ఉన్నారు వారి బాధలు నీకు, వారి మనసులో ఉన్న వేదనల్ని వెరుగుదువయ్యా. ఇక్కడున్న శరీర బలహీనతలతో ఉన్న వారిని ఈ సమయంలో నీ నామములో స్వస్థపరుచున్నాము నాయన. బీపీలు, షుగర్లు, థైరాయిడు ఇటువంటి కామన్ డిసీజెస్ ద్వారా ఎంతోమంది బాధించబడుతుండగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న దేవా, నీ ఎముకలకు సొత్తు కలుగు చేస్తారన్న ప్రభువా. ఆనాడు నీవు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చినావు. నీవిచ్చిన అధికారాన్ని బట్టి, నీ నామములో ఉన్న శక్తిని బట్టి నాజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి రోగమును స్వస్థపరుచున్నాము నాయన. ప్రతి బలహీనత నుండి నీ బిడ్డలను విడిపిస్తున్నాము తండ్రి. నీ నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు ఈ రోజున మా మీద కుమ్మరిస్తున్నాము తండ్రి. ఒక్కొక్కరిని మమ్మల్ని దర్శించయ్యా. మా హృదయాలను మందిరాలుగా చేసుకున్నాయన, మా హృదయ సింహాసనం మీద నీవు కూర్చోండి మమ్మల్ని పరిపాలించున్నాయన, మమ్మల్ని నడిపించు ప్రభువా. తండ్రి అది గాఢాంధకారమైన నీవు తోడుంటే వెలుగుమయమే కదా, అది బాకాలయం వంటి దుఃఖ సముద్రమైన నీవు తోడుంటే ఆరిన నేలను మేము నడుస్తాము కదా. అట్టి విడుదలను నీ బిడ్డలకు దయచేయనాయన. ఆచార భక్తి నుండి, సగం సగం భక్తి నుండి మమ్మల్ని విడిపించు నాయన. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ఆనాడు యెషయా, యిర్మీయా, హిజ్కేలు వంటి బోధకులు బోధించిన బోధలు ఈ అంత్య దినాలలో దయచేయము నాయన. రేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని బాప్తిసమిచ్చి యోహాను బోధించిన బోధలు మరలా దయచేయము నాయన. తండ్రి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టున్నాడు కానీ
ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడన్న పౌలు బోధబడి దయచేయమని నాయన మారు మనసులు మాకు దయచేయ విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయ నాయన శుద్ధ హృదయాలు మాకు దయచేయ ప్రభువా పునరుద్ధారుడైన క్రీస్తును ఆరాధించే మేము మృతుల లెక్కల్లో కాక సజీవులమై సాక్షులుగా ప్రజలచుటకు సహాయం చేయము తండ్రి మా చుట్టూన్న చీకటి జనుల మధ్య వక్ర జనము మధ్య జ్యోతుల వలె మేము ప్రకాశించాలని కోరుకున్నావు కదా ప్రతి క్రైస్తవుణ్ణి వారి ఉద్యోగ స్థలాలలో వారు పనిచేస్తున్న స్థలాలలో నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు నాకు కావాలని అడుగునట్లుగా మా ప్రవర్తనలో క్రీస్తును ప్రతిబింబింపజేయడానికి సహాయము దయచేయము నీ జీవగ్రంథములు మా పేర్లు లిఖితమవుటకు సహాయము చేయము ఈ ఆవరణలో ఈ రాత్రి కూడి వచ్చిన వారెవ్వరూ ఆ నరకంలోనికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో ఉన్నట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి పరిశుద్ధపరిచి నీ జీవగ్రంథములు మా పేర్లు రాయబడినట్లుగా నీ రాజ్య వారసులుగా మేము తీర్చిదిద్దబడుటకు సహాయం చేయము నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే సావైతే లాభమన్న పౌలు వలె జీవించినంత కాలం నిజ క్రైస్తవులుగా జీవించటకు మరణిస్తే పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఆనందించే భాగ్యం పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయము పరిశుద్ధుల సమూహంలో పరలోక రాజ్యములో వధువు సంఘముగా సిద్ధపడే సారత్విక సంఘముగా ప్రతి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచున్నట్లుగా నీ కార్యాలు జరిగించుము తండ్రి మేమందరము నీ ఆత్మతో అభిషేకించబడి మా పేర్లు నీ జీవగ్రంథంలో ఉన్నవని తృప్తి పొంది మా పేర్లు ఎరిగి మమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడిగా ఉన్నావని అంత సన్నిహితుడుగా అంత ప్రేమమయుడిగా నీ ఉన్నావనే తృప్తితో నీ స్వరమును వినుటకు నీ యొక్క విడుదలను పొందుటకు సహాయం చేయము రేపు తిరిగి డ్యూటీలకు వెళ్ళవలసిన వారికి నీ సహాయం దయచేయము ఈ రాత్రి మా తిరుగు ప్రయాణాల్లో తోడుండము ఇంతవరకు తోడున్న దేవా నీ కృపనిచ్చి నడిపించమని నిశ్చితమైతే మరల మేము కలవడానికి అవకాశాలు కూడా కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.